అనంతపురం జిల్లాలో టూ వీలర్దారులు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్ కుమార్ తెలిపారు. పోలీస్ కాంప్లెక్స్ నుండి పురవీధుల్లో ఆర్టీఓ అధికారులు, పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లాలో రోడ్డు ప్రమాదంలో ప్రతి ఏడాది వందలాది మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని, టూ వీలర్దారులు హెల్మెట్ వాడితే కనీసం వందలాది మంది తమ ప్రాణాలను కాపాడుకోవచ్చని తెలిపారు. మొదట జిల్లాల్లో పోలీసులు అధికారులతో హెల్మెట్ వాడేలా చర్యలు తీసుకుని ఇది ఉప్పెనలా అందరికీ తెలియజేయాలన్నది తమ ఉద్దేశం అన్నారు. వాహనదారులు మా కోసం కాదు, మీ కుటుంబం కోసం హెల్మెట్లు వాడాలని తెలిపారు. హెల్మెట్స్ హెల్మెట్ ధరించడం లేకపోవడం కటింగ్ చేసుకోవడం చాలా మంది మీకు ఫిఫ్టీ పర్సెంట్ డెత్స్ కారణం. మేము లాస్ట్ మన ఎస్పీ గారు మేము కలెక్టర్ గారు మేము అందులో చర్యలు తీసుకోవడం వల్ల మేము రాష్ట్రంలోనే మేము చాలా మంది తగ్గించాం. చాలా లీస్ట్లో పొజిషన్కి వెళ్ళిపోతున్నాం, అంటే థర్డ్ లీస్ట్ పొజిషన్లోకి వెళ్ళాం. ఇంకా తగ్గించేసి డెత్స్ రేస్ ఇంకా తగ్గించాలి, అంటే ఎవ్రీ మంత్ తగ్గుతుంది కానీ ఇంకా తగ్గించాలి. ఆ ఉద్దేశంలో మన మీద హెల్మెట్స్ పూర్తిలా కాకుండా రాష్ట్రం అంతా పెట్టుకునే ఉద్దేశం అనంతపురం జిల్లాలో ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాలు దాదాపు 800 మంది వరకు చనిపోతున్నారు. మనకు మర్డర్ కేసులు అంటే హత్య గురయ్యే వాళ్ళు దాదాపు 150 మంది మాత్రమే ఉంటున్నారు రకరకాల కారణాల వల్ల. కాబట్టి దీన్ని పరిశీలిస్తే రోడ్డు ప్రమాదాల్లో చనిపోయే వాళ్ళు దాదాపు 4 రెట్లు మామూలు నెలల కంటే ఎక్కువ చనిపోతున్నారు. సో ప్రమాదాల తీవ్రతని మనము గుర్తించి ఎన్నో చర్యలు జిల్లా పోలీస్ యంత్రాంగము రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి ఎన్నో చర్యలు తీసుకుంటాము. అయితే మనము రోడ్డు యాక్సిడెంట్స్ డేటా అనాలిసిస్ చేస్తే దాంట్లో దాదాపు 50-60% వరకు టూ వీలర్స్ వాళ్ళే ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారు. దాంట్లో టూ వీలర్స్ ప్రమాదాలకు గురైన వాళ్ళలో హెడ్ ఇంజరీ తలకు దెబ్బతడడం వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారు. కాబట్టి హెల్మెట్ వాడకపోవడం వల్ల హెడ్ ఇంజరీ తగిలి దాదాపు సంవత్సరానికి 200-300 మంది ద్విచక్ర వాహనదారులు చనిపోవడం జరుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ హెల్మెట్ వాడితే మనము చాలా వరకు మరణాలని తగ్గించవచ్చు. అంటే ఎన్నో ఫ్యామిలీస్ అనాథలుగా మారడము, బ్రెడ్ బెర్నర్స్ లేకుండా చనిపోవడం, అవన్నీ హెల్మెట్ ధరించకపోవడం వల్ల జరుగుతూ ఉంది. ఇందులో టూ వీలర్స్ డ్రైవ్ చేసే వాళ్ళందరూ సాధారణంగా పేద తరగతి మధ్యతరగతి సంబంధించిన వ్యక్తులే ఉంటారు. కాబట్టి ఇది ప్రజలందరికీ చైతన్యం తేవాలి. అందరికీ హెల్మెట్ వాడాలని తెలుసు, కానీ వాడడానికి ఎంతో ఒక నిరాసక్తితో ఉంది. కాబట్టి వాళ్ళలో చైతన్యం చేయాలి. హెల్మెట్ వాడితే ఎంత ప్రయోజనం అని తెలియజెప్పడానికి మనం ఈరోజు నుంచి జిల్లాలో రకరకాల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చెప్తా ఉంటాం. గ్రాడ్యువల్గా దీన్ని స్ట్రెంగ్తన్ చేసి త్వరలో డిస్ట్రిక్ట్ రోడ్షిప్ కౌన్సిల్లో చర్చించి హెల్మెట్స్ని అట్లీస్ట్ టౌన్స్లో ఉన్న కొన్ని టౌన్స్లో కంపల్సరీగా చేస్తే బాగుంటుంది.